I don't know.
ఇన్నోడ ఇద్దరు పట్టుకున్న వాళ్ళు నన్నోడ రాదాయి కులం ఎట్లాడబట్టే పచ్చని పందిట్లో కూర్చుంటే ఉన్నారు నువ్వులే నీలకమా ఎవరన్నా నాయేశ్వరు ఎవరై నాయేశ్వరు నువ్వులే నీ నాయని ఎవరన్నా నాయేశ్వరు దేవరాజ్ మల్లన్న ఆ బలిజ మేడాలమ్మతోని పంతం బట్టి మారుపెండ్లు చేసుకుంటానని తన రూపాన్ని మార్చి బయలుదేరుతుండగా ఆ పర్వతాల మీద నుంచి మల్లయ్య రూపాన్ని చూచి ఆశ్చర్యపోయిన మేడాలమ్మ మల్లయ్యలో ఉన్న సూర్యకాంతి కడలు చంద్రకాంతి కడలు చూసి ఇంత అందగాడా నా మల్లయ్య అనుకుంటూ తన దాసితోని ఏమంటున్నదయ్యా అంటే ఏమంటుందయ్యా అవును దాసిదానా అమ్మా అట్లా పోయేది మల్లయ్యనేనా అట్లా పోయేది మల్లయ్య దొరనేనమ్మా అయ్యో ఇంత పనాయని అందగత్తె నాని మిడిసిపడి చేసుకున్నోనికి దూరమై తినే అయ్యో నా రాత అయ్యో భగవంత పోయినోడు మళ్ళొస్తాడు తీయమ్మా అటు దిక్కేమో కోరమీసాల కొమరెల్లి మల్లన్న కోరమీసం బడిదిప్పి ఎక్కరాని కొండలు ఎక్కుతూ దిగరాని కొండలు దిగుతూ వాగులు వంకలు దాటుతూ పయనిస్తున్న సమయాన పాతాళలోకంలో ఉన్న తల్లి గంగమ్మ గమనించి ఎక్కడికి వెళుతున్నాడో నా కొడుకు అనుకుని జలగంగమ్మ బయటికి వచ్చి ఆ మహారాజు మల్లన్నతో ఏమంటున్నదయ్యా అంటే ఏమంటున్నదయ్యా మల్లన్నా నా కొడుక మల్లన్నా మల్లన్నా నా కొడుక మల్లన్నా ఎక్కడికి పోతున్నావురా మల్లన్నా నా సిన్ని మల్లన్నా మల్లన్నా చెప్పురా మల్లన్నా ఎందుకు నువ్వు సింతతో నున్నావు మల్లన్నా నా సిన్ని మల్లన్నా మాయమ్మ గంగమ్మ మాయమ్మ గంగమ్మ ఏమని చెప్పుదమ్మ అవమానం జరిగినమ్మ ఏమని చెప్పేదమ్మా అవమానం జరిగేదమ్మా కులం తక్కువ వాడనంట కులం తక్కువ వాడనంట మాయమంత లోటినంట కులం తక్కువ వాడనంట మాయ చేసి మేడాలమ్మను మాయ చేసి మేడాలమ్మను మనువు చేసుకుంటినంట మాయ చేసి మేడాలమ్మను మనువు చేసుకుంటినంట మాయ చేసి మేడాలమ్మను అంత మాట అన్నదా ఆ పిల్ల ఎందుకు వచ్చిందిరా మీ ఇద్దరి మధ్య నా పోరు ఏం
వాళ్ళు వరరు మళ్ళీ మళ్ళీ కూలుతారు మళ్ళీ మామిడి సాధుమణి ఎవరి దారా అసగమణి ఎవరి ఒక మాట కట్టి పడుతుంది ఏటెండా కరువునా కొల్లపురికి వచ్చెనమ్మ ధన కోటను కొల్లగొట్టి ధనము తెస్తేనే మాయమ్మ పర్వతాల మీద ఉన్న మేడాలను చూడాలని మను వాడిన మేడలమ్మ మనసు తెలుసు కుందవాని రోగిష్టి వాడివాని నాన్న మాటలు అంటూ నా కన్న వాళ్లను మోసగించి మను వాడిన వంటుంది ఒక్క బోరల రెండు కట్టుండవాని ఇద్దరు భార్యలతో ఇబ్బందులాని మల్లన్న దేవునికి నచ్చ చెప్పింది మేడాల దేవిని చేరవస్తుంది పర్వతాల మీద ఉన్న మేడాలమ్మ మల్లయ్య గంగమ్మ రాకను చూసింది ముదనష్ట పోడు మల్లస్తుందాని పళ్ళు గొరికి కళ్ళెర్రగా చేసింది అరే పర్వతాల మీద చేరెండ్రు పట్టాల దేవుడు మల్లయ్యరు అమ్మవారు ఆ గంగమ్మరు అగ్గోలమండి పోతుంది రో అందాల బామ మేడాలు బలిజల బామ మేడాలు ఏందయ్యో ఏగేసుకుంటా పోయి ఏం లేకుండానే వచ్చినావు సవితిని తీసుకొస్తానంటివి సల్లకుండల కాడ కయ్యం పెట్టిస్తానంటివి శాన శాన మాట్లాడుతీవి కదా శాతగా లేదా లేకపోతే ఈ రోగిష్టి మొక్క పోనికి పిల్లనెవరిస్తారు గంజైన వస్తలేనని గంగమ్మను తీసుకొచ్చిన ఆవు నీ ఆకారం చూస్తుంటూనే ఓకారం వస్తుంది మళ్ళీ దాపురించిన ఆవు నా గండానికి అయ్యో మేడాలమ్మా మొగుడు రోగిష్టి వాడైనా ఎంత చేతగాని వాడైనా చేసుకున్న మొగుడిని దేవుడు అనుకుని పూజించడమే పతివ్రతాధర్మం దాన్ని కాదని పెనుమిటిని దూరం చేసుకుని పెనుముప్పు తెచ్చుకోకు తల్లి నా మాట విని మల్లయ్యతోని కలిసిమెలిసి ఉండు అబ్బో ఏం చెప్పొచ్చినవులే ఒంటి నిండా పుండ్లు చీము నెత్తురు చిచి ఈయనతోని సంసారం చేయటమా నా వల్ల గాని సంగతి గాని ఆ మూలకు పడి ఉండమను బుద్ధి పుట్టినప్పుడు ఇంత గంజి వస్తా మా అమ్మ మీద గౌరవంతో నీ దగ్గరకు వచ్చినాను గాని చెప్పిన మాటకు ఓడిపోయి కాదు నీతో గెలవలేక కాదు నువ్వు తేలేవని సంబరపడుతున్న సవతిని తీసుకువచ్చి ఇదే పర్వతం మీద నీతో కయ్యం పెట్టించకపోతే నేను గంగమ్మ కొడుకును మల్లయ్యనే కాదు పదమ్మ పదం మర్లు పెళ్లి చేసుకుంటానని మల్లయ్య పర్వతాలు చూడు మళ్ళీ వస్తావు పో మల్లయ్య అంటుంది కొడుకా మల్లయ్య ఈ మేడాలమ్మకు మించిన ఏడెత్తుల అందగత్తె జాడ మట్టేడు మావురంలో ఉన్న మీ అక్క రేణుక ఇల్లమ్మకే తెలుసు అక్క దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలుసుకో మల్లయ్య వెళ్ళి వస్తానమ్మా
నన్ను దీవించమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా కొడుక. అరరే కొడుకు మల్లయ్యనే దీవించి గంగ వెళ్ళినాడా, కోరమీసం తిప్పి మల్లయ్య బయలుదేరినాడా. అరరే ఎక్కరాని కొండలనే స్వామి ఎక్కిపోతవుండా, దిగరాని ఆ కొండలనెల్లా దిగిపోతున్నాడా. అరరే తెల్ల గుర్రాన్ని ఎక్కి స్వామి తెప్పల్లో పోతుండా, వాగులు వంకలు సప్త సముద్రాలెల్ల దాటు.